ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ లో మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అడ్డదడ్డంగా వచ్చి అడ్డదడ్డంగా వచ్చే వంకర బుద్ధులు మీ ఏ 500 అలాగే 400 నుంచి 500 టీఎంసీ తీసుకున్నాను పోతే ఈ బతుకులు మీ కదా పట్టుమని 330 టీఎంసీ 5 సంవత్సరాలు తీసుకెళ్ళా నోరు తెరిస్తే ఇంకోటేనా బుల్లెట్ మంత్రి నిజమే నా స్పీడ్కు నువ్వు తట్టుకోలేవులే నెల్లూరులో సోమశిల పుట్టినప్పటి నుంచి 78 టీఎంసీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా జిల్లాలో నేను మంత్రిగా ఫుల్ కెపాసిటీ పెట్టిన చరిత్ర మాది నీ బతుకు నీ విజయవాడలో పులిచింతలు నింపలేకపోయా ఆ పులిచింతలు నీ సొంత జిల్లాలో పులిచింతల్లో కూడా ఫుల్ కెపాసిటీ పెట్టింది మేము హిస్టరీ క్రియేట్ చేయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది వైఎస్ కుటుంబానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇలాంటి చచ్చులకు కాదు మీ చరిత్ర ఏందంటే వెనక నుంచి పొడవటం అబద్ధాలు చెప్పటం మీ బతుకులు ఇయ్యి ఏదైనా సరే ఢీకొండ వెళ్ళటం కానీ ముందుకు వెళ్ళటం కానీ చరిత్ర సృష్టించాలంటే అది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో రెండో కారు కూడా ఎప్పుడు ఈయనంత నీళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నావు మీ బతుకులో మీ జీవితంలో ఎప్పుడైనా ఇచ్చారు ఒకసారి రా నెల్లూరులో వచ్చి కనుక్కో నువ్వు మాట్లాడతావా నీళ్ళు అమ్ముకుంటా ఎట్ట అమ్ముకుంటావు అది కూడా నేర్పి నా తెలీదు లేదు నువ్వు అమ్ముంటావు నీ బతుకంతా ఇట్లా ఏడో దగ్గర చేసుంటావు అమ్మటం కలెక్షన్లు దండుకోవటం ఐదు సంవత్సరాలు ఇలాగే నడుపుకుంటాం లెక్కలు తెలియకుండా నీ ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పేది ఇంత తీసుకెళ్ళాం అంత తీసుకెళ్ళాం అందుకే ఇంత తీసుకెళ్ళి అంత తీసుకెళ్ళా అని చెప్పే కాబట్టి ప్రజలు కూడా రారా నాయన నువ్వు చెప్పిన అబద్ధాలు మేము నమ్మే తట్లేదని రాయలసీమలో రెండు ఇచ్చారు అది కూడా బాబా మరదలకి టూ ఇంకా సిగ్గుడుతో ఏం నోటితో మాట్లాడుతావు ఇప్పటికీ మేము పెంచుతుంటే దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి ఫస్ట్ మీ బతుకులు కదా దాని మీద చెప్పండి దాని మీద మాత్రం అదే చెప్పం పేరు వచ్చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి 80,000 మీ బతుకులు 5 సంవత్సరాలు ఏది చేయాల వేరే వాళ్ళు చేస్తే దానికి వీళ్ళు బయట మళ్ళీ ఇంకోటి సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ను వాళ్ళని కట్టేమని పూర్తి చేశారు సిగ్గుండాలా బుద్ధుండాలా 2014లో వచ్చాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2015లో వచ్చాడు ముఖ్యమంత్రిగా ఒకే సంవత్సరం ఈరోజు చెప్తున్నాం డిసెంబర్ కల్లా నెల్లూరు బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేస్తాం మీలాగా వచ్చే సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం టెంకాయ కొడతాం అని చెప్పి ఎప్పుడో రాజశేఖర్ గారు చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని బతుకులు మీ అవి కూడా మేము పూర్తి చేసామని చెప్తారా సిగ్గుండాలంటే మేము పూర్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీ ఖాతాలు వేసుకున్న దానిక ఏం బతుకులరా మీ ఇంకా మారరా మారు ఊరి నేను ఏది కూడా నేను కానీ నువ్వు చెప్పిన ఏదైనా లెక్కలు ఉంటాయి 63,000 కోట్లు పెట్టాం 63,000 కోట్లలో ఎంత తిన్నారా అది చెప్పండి ఫస్ట్ అది ఎంత తిన్నారో చెప్పండి నీరు చెట్టు కింద ఎంత తగలేశారో చెప్పండి డబ్బులు పెట్టడం కాదు ముఖ్యం పెట్టిన దానికి ఎంత వాల్యూ అడిషన్ తీసుకొచ్చాం అది ముఖ్యం నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తే తినేదానికి ఎవడు వేయడం ఖాళీగా తేరగలేరు చెప్పిన అబద్ధం చెప్పగలను దమ్ముంటే నేను చెప్పిన వాళ్ళు అడుగుతున్నా ఇప్పుడు కూడా వెలిగొండలో 18 కిలోమీటర్లు నువ్వు ఎంత దూవేవు 18 కిలోమీటర్లు నువ్వు దూవేవా 70% పోలవరం ప్రాజెక్టు మొత్తం మీద 70% కంప్లీట్ చేస్తారని ప్రతి ప్రెస్లో అబద్ధం చెప్పిదాల్సినా మీసం తీసుకొని తిరుగుతాను 70% కానీ మీకు మీరు తిరుగుతారు మీసం తీసుకో మాట్లాడేటప్పుడు నోరుంది కదా అని అబద్ధం చెప్పిందే చెప్పదు మీ బతుకులు ఇంకా ఈసారి ఇంకా లేదులే మూసేయండి పార్టీని ఈ డ్రామా పార్టీ తెలుగు డ్రామా పార్టీ ఇంకా క్లోజ్ 2040 ఎత్తుకోండి ఇంకో పార్ట్నర్ ఎవరు వస్తారు అని పొత్తు కోసం ఇదిరా మీ బతుకులు మీరు మాట్లాడతారు పరిష్కరించుకోవేది ఏంది మనకు కావాల్సిన వాటర్ మనం తీసుకుంటాం మనకున్న అలొకేషన్ ఆఫ్ వాటర్ని దాన్ని ఫ్లడ్లో మొన్న దాదాపు 800 టీఎంసీ కృష్ణాకి పోయింది సముద్రానికి పోయింది కృష్ణా నుంచి సో 800 టీఎంసీ నేను సముద్రానికి పోయినావు ఇట్లాంటప్పుడు రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి ఎంత నీళ్ళు ఫ్లడ్కి సముద్రంలో కలిసిపోయే నీళ్ళు తీసుకుంటాయి ఎందుకంటే ఏదైనా కూడా ప్రతి చుక్క కూడా ఇక్కడ కేఆర్ఎంబి అనేది ఒకటి ఉంటుంది ఆ రెగ్యులేటరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మనకి రావాల్సిన 5/8 షేర్ ఖచ్చితంగా దాంట్లో మనం ఎంత తీసుకుంటామో అది లెక్క కట్టేది సో ఇక్కడ ఏమి నేను తీసుకెళ్ళినా ఏం తీసుకున్నా ప్రతి నీటి చుక్క కూడా మనం ఇక్కడ తీసుకుంటే లెక్క కట్టేది కానీ ఈరోజు సముద్రానికి పోయే నీళ్ళు అతి తొందరలోకి ఇప్పుడు
ఉదాహరణకి గతంలో 11,000 ఉన్నది 44,000 చేసి పట్టే ఈరోజు ఎంతో కొంత తీసుకోగలిగాం. ఇంకా 80,000 మనం అది కూడా ఏంది 80,000 ఎప్పుడు వస్తుంది 881 11 881 లో FRL 885 అంటే కేవలం మనకి ఆ 4 అడుగుల దీంట్లోనే మనం 80,000 తీసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది అది పట్టుమని 10 నుంచి 15 రోజులు కూడా ఉండదు, మాక్సిమం 10 రోజులు ఉంటుంది 12 రోజులు ఉంటుంది. సో ఆ 10 12 రోజుల లోపల మనం ఎంత ఎక్కువ నీళ్ళు మనం తీసుకోగలుగుతాం అది కూడా అది అకౌంటబిలిటీ. మనకి రావాల్సిన వాటర్ని మనం తీసుకుంటాం, దాన్ని మనం ఎంత తొందరగా రాయలసి సముద్రంలో కలవకుండా మనం తీసుకుంటాము, దాంట్లో క్రమంలో ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే 5 జిల్లాలు రాయలసీమలో ముఖ్యంగా తాగేదానికి కూడా నీళ్ళు అనంతపూర్ కానీ అట్లాంటి చిత్తూరు కొంచెం మారుకోల ప్రాంతాలు. సో తాగునీరు సమస్య అది ముఖ్యంగా కూడా, అలాగే ఇరిగేషన్ మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు కూడా ఈరోజు ఒక రకంగా పెన్నా ఇది అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా కూడా మనం శ్రీశైలం నీళ్ళ నుంచి ఆధారపడున్నాం. తప్పకుండా ఈ 5 జిల్లాలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత ఫ్లడ్లో మనం ఎంత నీళ్ళు తీసుకుంటే మనకు అంత మంచిది. సో దాంట్లో ఖచ్చితంగా మనం దాని ప్రకారం సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మన నిర్ణయాలు మనం అంతే. సరే వాళ్ళు ఏం చేస్తారు చేయండి చూద్దాం. మనం అయితే మాత్రమే మన వాటా దానికోసం మనకు వచ్చే వాటా వాటర్లో దీంట్లో వాళ్ళు కూడా అధ్యక్షం చేయాల్సిన అవసరం ఏముంది. ఎంత నీళ్ళు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది, అది బోర్డు విల్ మేనేజ్ ఎవరిథింగ్. ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డు పరిధిలో తీసుకోవాల్సింది మనమైనా కూడా. సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవటం మనకున్న టైం పీరియడ్ లోపల. ఉదాహరణ పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2 సార్లు మనకి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది కొంత. సో ఆ వాటర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం ఎక్కువ వాడుకునే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో తెలంగాణకు కూడా ఎంత ఏం నష్టం అవుతుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా 800 లెవెల్స్లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ ఉన్నాయి 80 880లో మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఈవెన్ 841 854 లెవెల్లో అట్లా తీసుకుంటే మనకు వచ్చేది 5,000 6,000 క్యూసెక్స్ వస్తుంది. సో మనకి చెందిన వాటర్ మనకి రావాల్సిన బేసిక్గా ఉన్న మనకి 5/8 షేర్ ఆఫ్ వాటర్ని మనం తొందరగా తీసుకుంటాం అంతే. వాళ్ళకున్న సి వాళ్ళ పొలిటికల్ స్కిన్ కాపాడుకునే దానికి వాళ్ళు 100 మాట్లాడతారు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.